ఈ రోజు వీడియోలో మటన్ కీమా కోఫ్తా రెసిపీ చూపించబోతున్నాను. కీమా ముట్టిల్లు అంటారు కదా, ఆ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను అన్నమాట. రెసిపీతో పాటు వీడియో ఎండింగ్లో మీకు ఒక సజెషన్ కూడా ఇద్దామనుకుంటున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను కీమా అయితే 1/4 కేజీ తీసుకున్నాను. కీమాని క్లీన్గా వాష్ చేసేసి వాటర్ ఏమి లేకుండా బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెసిపీ కోసం మనం కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు, 4-5 ఇలాచీ, కొంచెం సాజీరా, 4-5 మిరియాలు, 4-5 లవంగాలు, అట్లాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఎండుకొబ్బరి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక సగం పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగం పౌడర్లోకి కడిగి పెట్టిన కీమాని యాడ్ చేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఇందులో కీమా ఎంత అయితే ఉందో దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పుట్నాలు వేయకుండా మనం ఇలా మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కంపల్సరీ పుట్నాలు యాడ్ చేసుకోండి, లేదంటే మనకి బాల్స్ విరిగిపోతాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని వేసుకోవాలి. కీమా బాల్స్ వేసిన వెంటనే కలపకుండా 2 నిమిషాలు అట్లా వదిలేసి 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఇంకో సైడ్ తిప్పిన తర్వాత కూడా 2 నిమిషాలు కలపకుండా ఉంచేసి ఇంకో 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ లోపల వరకు కూడా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాల్స్ కంప్లీట్గా లోపల వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ని అలాగే మనం స్టార్టర్ లాగా తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇంకా కర్రీ కోసం అయితే మనం 1-2 టమాటాలని అదే మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మొత్తాన్ని తీసేసి కూరకి ఎంతైతే కావాలో అంతే ఆయిల్ ఉంచుకోవాలి. 1-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకోవాలి. ఇందులో కర్రీలోకి మసాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కీమా 1/4 కేజీయే కదా, అంత ఆయిల్ ఎందుకు అనిపిస్తుంది? మసాలాను కూడా చూసుకొని దానికి కూడా ఎంత పడుతుందో అలా 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించాలన్నమాట ఈ కర్రీలోకి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక కొద్దిసేపు ఫ్రై చేసేసి కొంచెం పుదీనా, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కీమాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది గ్రేవీలోకి అనమాట. సో కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి మిక్సీ పట్టు పెట్టిన టమాటాని వేసుకోవాలి. 2 టమాటాలను మిక్సీ పట్టాను. టమాటాలోంచి పచ్చిదనం పోయిన తర్వాత మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్నప్పుడు సగం పౌడర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకొని గ్రేవీ టేస్ట్ కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఉప్పు కారం కలవడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కీమా బాల్స్ని వేసుకోవాలి. బాల్స్కి కూడా ఈ మసాలా పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కూర కొంచెం మసాలా గ్రేవీలాగా ఉంటుంది, వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఇందులో బాల్స్ మరిగి మరిగి గ్రేవీ అనేది చిక్కగా వచ్చేస్తుంది. 1-10 నిమిషాలు అట్లా మరిగించామంటే వాటర్ యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 1-10 నిమిషాల పాటు మరిగించామంటే గ్రేవీ చిక్కబడుతుంది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదంటే యాడ్ చేసుకోండి. నేనైతే కరెక్ట్గా వేసాను, అన్నీ బాగా సరిపోయినాయి. కూర మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి, కొంచెం దగ్గరగా కావాలి అంటే ఇంకొద్దిసేపు ఉంచేసి, లేదు ఇలా సరిపోతుందంటే ఈ టైంలోనే కొత్తిమీర మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం సేపు ఉంచాను గ్రేవీ కొంచెం దగ్గరగా రావాలనేసి. 1/4 టీ స్పూన్ వరకు మటన్ మసాలా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి 1-2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసామంటే కీమా కోఫ్తా కర్రీ రెడీ. రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, చపాతి, రోటీ, దేంట్లోకైనా సెట్ అవుతుంది. టేస్ట్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అని చెప్పను, బాగుంటుంది. ఫస్ట్ నుంచి కర్రీ తినే వాళ్ళకి, బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది. బట్ నాకు మాత్రం మిల్ మేకర్ మసాలా కర్రీ మంచిగా టేస్టీగా చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది. ముట్టిల్లు ప్రాసెస్ కూడా పెద్దది, పైగా నాన్ వెజ్ తింటున్నాము అనే ఫీల్ అయితే అంత ఏమి ఉండదు. ఇంత పెద్ద ప్రాసెస్ చేయడం కన్నా సోయా చంక్స్తో చేసుకోవడం చాలా ఈజీ, కొంచెం ప్రాసెస్ వేరుంటుంది అంతే. లాస్ట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మటన్ అయితే మటన్, కీమా అయితే కీమా, డైరెక్ట్గా అలానే వండుకోండి కూరలాగా. ఆ టేస్ట్ని అయితే ఈ రెసిపీ బీట్ చేయలేదు. మన సబ్స్క్రైబర్స్ అడిగారని చేశాను, నచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.
ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.